ओम श्री गुरुभ्यो नमः। हरि ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु शावहै। ओम शांति 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 ही। अत्र पिता अपिता भवति माता अमाता लोका अलोकाः देवा अदेवाः वेदा अवेदाः। చూడండి, ఈమె తల్లి, ఈయన తండ్రి, ఇవి వేదములు, వీళ్ళు దేవతలు, నేను భక్తుడిని, ఇది లోకము, భూలోకము, స్వర్గలోకము, ఇవన్నీ ఎంతవరకు ఉంటాయో తెలుసునా? ఎంతవరకు మీరు నానాత్వంతో కూడిన ద్వైతంలో భాగంగా ఉంటారో అంతవరకే ఉంటాయి. మీరు నిద్రపోయినప్పుడు ఇవేమీ ఉండవు. మీరు ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందినప్పుడు కూడా ఇవన్నీ దే బికమ్ నాన్ ఇష్యూస్, దే బికమ్ ఇర్రెలవెంట్. ఆత్మసాక్షాత్ జీవన్ముక్తునికి తండ్రి తండ్రి కాదు, తల్లి తల్లి కాదు, లోకాలు లోకాలు కావు, ఏమీ ఉండవు. అన్నీ కూడా ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత హీరో ఉండడు, హీరో హీరో కాడు, విలన్ విలన్ కాడు, నాయిక నాయిక కాదు, ఎవళ్ళు ఏది కాదు. సినిమా అయిపోయిన తర్వాత ఆ విషయాన్ని చెప్పడం కోసమే శుభం వచ్చి ముందు ఒక గ్రూప్ ఫోటో తీసేసి వాళ్ళందరినీ పెట్టేసి విలన్ చేత విలన్ వచ్చి నన్ను క్షమించండి అంటాడు. అంత 2.5 గంటల సేపు అంత దెబ్బలాట పెట్టి నాయకుడితో అంత అల్లరి చేసిన వాడు ఆఖరిని వచ్చి నన్ను క్షమించండి అంటాడు. సరే అంటాడు వీడు, మనం ఇంటికి చక్క వస్తాం. అంటే ఏమైంది అక్కడికి? విలన్ విలన్ కాదు, హీరో హీరో కాదు. అలాగే జీవన్ముక్త అవస్థ కూడా అట్టిదియే అని చెప్తున్నారు ఇక్కడ. అయితే దీనికి ముందు ఒక విస్తృతమైన అవతారిక శంకరులది గలదు, అది మనం చదవాలి. ప్రకృత ప్రకృత అంటే ఇప్పుడు మనం చర్చిస్తున్న టాపిక్ ఏమంటే స్వయం జ్యోతిరాత్మ, అది టాపిక్. ఇక్కడ దేవుడు చర్చ ఉండదు, ఆత్మ విచారమే ఉంటుంది. అంటే ఒక ఆయన అడిగాడు నన్ను, మరి దేవుణ్ణి అలా వదిలేయచ్చునా అని అడిగారు. నేను మొట్టికాయ ముట్టలేదు, నేను అన్నాను నేను ఆత్మ అంటే దేవుడేరా నాయన, ఆత్మ అంటే మేనత్త కొడుకు మేనమా కొడుకు అనుకుంటున్నావు నువ్వు? దేవుడే ఆత్మాచ బ్రహ్మ, ఆత్మ విచారం వేరు, దేవత దేవుడి విచారం వేరు కాదు అని నేను చెప్పాను. సో ఆ రకంగా ఆత్మ విచారమే అంటే దేవుడి గురించి విచారమే. స్వయం జ్యోతి, స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ, అవిద్యా కామకర్మ వినిర్ముక్త, ఈ మూడు ఉండవు ఆత్మ యందు. ఈ మూడు అహంకారము అంటే జీవుని యందు ఉంటాయి. దేహేంద్రియ మనస్సంఘాతంతో తాదాత్మ్యాన్ని చెంది అహంకార రూపుడుగా ఉంటాడే జీవుడు, భోక్త కర్త భోక్త, వాడిలో ఈ మూడు ఉంటాయి. ఏమిటా మూడు? అజ్ఞానము, కామనలు, కర్మలు ఉంటాయి. ఏమంటే మీరు కర్మలు చేస్తున్న కామ్యకర్మ చేస్తున్న వాడిని తీసుకోండి, నిత్యకర్మ గురించి పట్టించుకోకండి. ఎందుకంటే నిత్యకర్మ చేస్తున్నవాడు మైక్ పెట్టి చేయడు. మీరు ఎప్పుడైనా సంధ్యావందనం మైక్ పెట్టి చేస్తారా? చేయరు. సత్యనారాయణవ్రతం మాత్రం మైక్ పెట్టి చేస్తారు. పూర్ణ సత్యనారాయణవ్రతం కాకపోతే పోనీ ఇంకొకటి మైక్ మీరు మైక్ పెట్టారంటే అది కామ్యకర్మ అని అర్థం. సంధ్యావందనం చేసేప్పుడు మైక్ ఎవరైనా పెడతట? నా పాయింట్ ఏంటంటే సంధ్యావందనం అర్ఘ్యప్రదానం, అది ఎవళ్ళది వాళ్ళు వాళ్ళలో వాళ్ళు చేసుకుంటారు, దీనికోసం ప్రచారం ఏమి ఉండదు. కామ్యకర్మ అనేప్పటికీ అన్ని అట్టహాసాలు వస్తాయి. కామ్యకర్మ చేస్తున్న వాడిని మీరు పరిశీలించండి. కర్మ, ఆ కర్మకి మూలంలో ఏముంటుంది? కామ. దానికి మూలంలో ఏముంటుంది? అజ్ఞానము. అజ్ఞానం ఉంటేనే కామన ఉంటుంది, కామన ఉన్నప్పుడే కర్మ చేస్తాడు. ఈ మూడింటికి అతీతమైనది ఆత్మతత్వము అని చెప్పడమైనది. ఓకే, అసంగత్వాదాత్మనః ఆగంతుకత్వాచ్చ తేషాం. ఏం పోనీ, వాటికి ఈ మూడింటికి ఆత్మతోటి సంబంధం ఉంది, అవి ఆత్మకి చెంది ఉంటాయి అని ఎందుకు చెప్పకూడదు అంటే, చూడయ్యా ఇప్పుడు మీరు చీకట్లో నిలబడి ఉన్నారు, మీరు చీకట్లో అయిపోయారా లేకపోతే చీకటిని తెలుసుకునే వెలుగయ్యారా? మీరు చీకటిని తెలుసుకునే వెలుగుగానే ఉన్నారు.
చీకటిని తెలుసుకుంటున్న కారణంగా ఆ చీకటి మీ స్వరూపంలో చేరిందా లేకపోతే మీరు అసంగంగా నిలిచి ఉన్నారా అసంగంగా ఉంటారు చీకటి మీ స్వరూపం అవదు సపోజ్ మీరు గంట సేపు చీకటిలో ఉన్నారు అనుకోండి మీరు చీకటిలాగా ఏమీ తెలియని వాళ్ళు అయిపోతారా అవరు సపోజ్ ఒక రోజు 24 గంటలు మిమ్మల్ని చీకటి గదిలో బంధించాం అనుకోండి మీకు తెలియకుండా అయిపోతారా మీరు అవరు ఒక 24 జన్మలు మిమ్మల్ని చీకటిలో పెట్టినా మీరు చీకటిని తెలుసుకునే వాళ్ళుగానే మిగిలిపోతారు తప్ప చీకటి మీరు అవరు ఎందుకంటే మీ స్వరూపము అసంగము కాబట్టి అజ్ఞానము ఆత్మ స్వరూపమునకు అంటదు కామనలు స్వరూపానికి అంటవు లేపము ఉండదు కర్మలకి స్వరూపమునకు సంబంధం లేదు అంటే కర్తృత్వం గాని భోక్తృత్వం గాని ఆత్మ స్వరూపాన్ని స్పృశించవు ఈ మాట మనం చెప్పాం తర్వాత అవిద్య కామ కర్మలు మనస్సులో ఉంటాయి మనస్సులో కూడా వచ్చిపోతూ ఉంటాయి గీతలో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ మనస్సు గతం అంటే వెళ్ళడం రావడం మనస్సులోకి వస్తాయి పోతాయి అక్కడ కూడా స్థిరంగా ఏముండవు ఇప్పుడు మీకు కామన స్థిరంగా ఉంటుందా ఏదో కామన వస్తుంది ఏదో తీరితే తీరింది లేకపోతే లేదు తర్వాత కొంత గ్యాప్ వచ్చి మళ్ళీ కామన వస్తుంది అంతేగాని అలా స్థిరంగా ఏమి ఉండిపోవు కాబట్టి మనస్సుకే అవి స్థిరము కాదంటుంటే ఆత్మస్వరూపంలో అవి సంగమును కలిగించే ప్రసక్తియే లేదు తత్ర ఏవమాశంకా జాయతే ఇదంతా మనం చెప్పాము ఆత్మ స్వయం ప్రకాశము అసంగము దట్ ఇస్ ది మెయిన్ టాపిక్ మనం చెప్పి ఉన్నాము దీని మీద ఒక శంక ఒకటి బయలుదేరుతుంది ఒక డౌట్ బయలుదేరుతుంది ఎవరికైనా ఏమని చైతన్య స్వభావత్వే సత్యపి ఏకీభావాత్ న జానాతి స్త్రీ పుంసయోరివ సంపరిష్మక్తయో ఇత్యుక్తం ఏమంటే ఆత్మ చైతన్య ప్రకాశము ఎరుక ఆత్మ యొక్క స్వరూపమేమి తెలివి ఎరుక అయినప్పటికీ ఆత్మ తెలియబడదు నిద్రయందు తెలుసుకొనుట అనే ప్రక్రియ లేదు ఇది ఎలా ఉందంటే పంచదారయే అయినప్పటికీ దాంట్లో స్వీట్నెస్ ఉండదు స్వీట్నెస్ ఎప్పుడు ఉంటుందో తెలుసిన నాలిక ఉంటేనే స్వీట్నెస్ ఉంటుంది నాలిక లేకపోతే స్వీట్నెస్ ఉండదు పంచదారకి నేను ఆవకాయ మాట చెప్పట్లేదు పంచదార మాట చెప్తున్నా పంచదారకి కూడా నాలుక ఉంటేనే స్వీట్నెస్ ఉంటుంది లేకపోతే ఉండదు అలాగే చైతన్య స్వరూపమైన ఆత్మయందు కూడా జాగ్రత్త అవస్థ ఉన్నప్పుడే తెలుసుకొనుట అనేది ఉంటుంది ద్వైతం ఉంటుంది కనుక నిద్రావస్థయందు జీవన్ముక్తావస్థయందు ఏకత్వం ఉంటుంది కనుక రెండవది ఉండదు కనుక లైక్ స్త్రీ పురుషులు కౌగులించుకున్నప్పుడు ఎలా అయితే ఏకత్వం వచ్చి ఇంకా ఏమీ తెలియబడుట లేదో అదేవిధంగా ఏకత్వం ఉన్న సందర్భంలో తెలియట అనే ప్రాసెస్ ఉండదు అంటే మరి ఆత్మ జడమైపోతుందంటే జడం అవదు చైతన్య స్వరూపంగానే ఉంటుంది అయినా కూడా కాగ్నిషన్ అనేది ఉండదు ఎందుకంటే ఏకత్వమునందు ఉండదు కనుక అని చెప్పడమైనది ఓకే ఈ స్త్రీ పురుషులు కౌగులించుకున్నప్పుడు ఏకత్వము ఉంటుంది అప్పుడు రెండవది తెలియబడదు అన్నదానికి నేను మీకు 4-5 దృష్టాంతాలు చెప్పాను ఇంకో దృష్టాంతం కూడా ఉంది ఆ చెప్పినప్పుడు నాకు గుర్తు రాలేదు తర్వాత గుర్తొచ్చింది ఇప్పుడు మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారనుకోండి అదే ఎదురుకుండా ఎలుగుబంటి మీ కంటపడింది అనుకోండి అంటే ఇక్కడ అలాగంటే ఉండవు ఇక్కడ వీధి కుక్కలు కంటపడతాయి తప్ప ఎలుగుబంట్లో వేయం కంటపడవు ఎందుకంటే ఇక్కడ అడవే లేదు కనుక సేలోర్స్బర్గ్లో మేము అప్పుడప్పుడు ఒక రోడ్డు ఉంది దాని ఫౌల్ స్టిక్ రోడ్డు అంటారు ఆశ్రమం వెనకాల రోడ్డు దాని మీద వాకింగ్కి వెళ్తూ ఉంటాం ఆశ్రమం వాళ్ళు చెప్తారు మీరు వాకింగ్కి వెళ్తున్నారు అక్కడ ఎలుగుబంట్లు ఎప్పుడైనా కనపడే అవకాశం ఉంటుంది టేక్ కేర్ అని చెప్తారు
వెలుగుబంటి కనపడతే ఇంకా దాని దగ్గ అటువైపు వెళ్ళొద్దు వెనక్కి వచ్చేయండి అని చెప్తారు. సపోజ్ మీరు నడిచి వెళ్తున్నారు, ఏదో ధోరణిలో నడిచి, ఎవళ్ళు ఉండరు రోడ్డు మీద, ఎవళ్ళు ఉండరు. ఎప్పుడైనా ఒక కారు పాస్ అవుతుంది ఆ రోడ్డు మీద, ఎప్పుడైనా. నేను వాకింగ్కి వెళ్తూ ఉంటాను, 30 మినిట్స్ వాక్ చేస్తే 3-4 కార్లు పాస్ అవుతాయి. అంటే 10 మినిట్స్కి ఒక కారు యావరేజ్ని వెళ్తుంది. ఇంకెవళ్ళు ఉండరు, మనుషులు నడిచి వెళ్ళి వాళ్ళు ఎవరో ఉండరు. వీడే ఉంటాడు. వీడు ఒక్కడో నడిచి వెళ్తుంటే వీడే ఉంటాడు. మనుషులు ఎవరో ఉండరు, ఇళ్ళు ఉండవు. ఇటు అటు అడవి. సడన్గా ఎలుగుబంటి రోడ్డు మీదకి వస్తుంది, మీరు దానికేసి అది మీకేసి చూస్తారు. అప్పుడు ఏకత్వం ఉంటుంది, అప్పుడు రెండవది ఉండదు, అప్పుడు కూడా కాగ్నిటివ్ ప్రాసెస్ ఉండదు. మీకు దృష్టాంతం చెప్పాను, స్త్రీ పురుషయోహ సంపరిష్వక్తయోహ అన్నది బెటర్ ఎగ్జాంపుల్. అది దట్ ఈస్ నాట్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ బట్ దట్ ఆల్సో అప్లైస్. కాబట్టి ఏకత్వం ఉన్న చోట జ్ఞానము అంటే, జ్ఞానము అంటే ఖండిత జ్ఞానము, ద్రష్టాదృశ్యము, జ్ఞాతాజ్ఞాయి జ్ఞేయము అనే జ్ఞానము ఉండదు. ఈ మాట చెప్పడమైనది. తత్ర ప్రాసంగికం ఏతదుక్తం, అక్కడ అదే సందర్భంలో ప్రాసంగికముగా అంటే ప్రసంగాన్ని బట్టి ఈ మాట చెప్పి ఇంకో మాట కూడా చెప్పారు. ఏమిటంటే అది, ఇప్పుడు చూడండి, నేను మీకు దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు ఈయన 1, 2, 3వ వాడు అన్నాను అనుకోండి, తృతీయ మూడవ వాడు. తృతీయత్వము ఆయన ధర్మమా కాదా? కాదు. ప్రసంగవశాత్తు మూడవ వాడు అని అన్నంగానే మూడవ. ఇప్పుడు మీరు పెద్ద పండు చిన్న పండు, నాకు పెద్ద పండు కావాలని దెబ్బలాడాడు, తీసుకున్నాడు, తింటున్నాడు. వాడు తింటున్నది పండుతో పాటుగా పెద్దతనాన్ని కూడా తింటాడా? అలా ఏం ఉండదు. మనం అది ధర్మము అని ఏదైతే అంటామో అది కేవలము ఆపేక్షికంగా ఉంటుంది, రిలేటివ్గా ఓ సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప స్వతహాగా అదేం ఉండదు. స్వతహాగా ధర్మం ఏం ఉండదు, తెలుసుకోవాలి. ఇప్పుడు నా వీడు 4వ కొడుకు అన్నారనుకోండి, స్వతహాగా వాడు 4 కాదు, కొడుకు కూడా కాదు, స్వతహాగా ఏది కాదు. ఇప్పుడు ఈ దీపము తనంత తానుగా ప్రకాశిస్తోంది అన్నాం అనుకోండి, అంటే అది ప్రకాశము అంతే. అంతేగాని మళ్ళీ తనంత తానుగా ప్రకాశించుట ఇన్ని ఉండవు దాని ఎందు, అది ప్రకాశమై ఉంటుంది. ఓకే, అంతే తప్ప మనము ఈ గోడ తనంత తాను ప్రకాశించుటలేదు, ఈ తలుపు తనంత తాను ప్రకాశించుటలేదు, ఈ దీపం దగ్గరికి వచ్చేప్పటికీ తనంత తాను ప్రకాశిస్తోంది అని మనం చెప్తున్నాం. అంతే తప్ప ఈ గోడ యందు ప్రకాశించకపోవుట అనే ధర్మం దానికి అతుక్కుని ఉన్నదా? లేదు. స్వయంగా ప్రకాశించుట అనే ధర్మము దీనికి అతుక్కుని లేదు. ఇట్ ఈస్ జస్ట్ ప్రకాశం. ఆత్మ కూడా అంతే. మనస్సు, ఇంద్రియములు, దేహము, జగత్తు ఇవి స్వయంగా ప్రకాశించేవి కావు. వీటితోటి పోల్చి ఆత్మ స్వయం ప్రకాశము అని చెప్పారు. అంతే తప్ప ఆత్మకి స్వయం ప్రకాశము అనే ఒక గుణము, ఒక ట్యాగ్ అతుక్కుని ఉంటుంది అని ఏమీ కాదు. మరి ఆత్మ ఏమిటి? అది ఏదో అదే. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే అది స్వయం ప్రకాశము అని మీరు అనాలి అంటే స్వయం ప్రకాశం కాని వాటిని 5-6 చూపించి అప్పుడు ఇది స్వయం ప్రకాశము అని చెప్పాలి. అవన్నీ సాపేక్ష ధర్మాలు తప్ప అబ్సల్యూట్ ప్రాపర్టీస్ ఏమి కావు అని చెప్తున్నారు. కాబట్టి కామము అంటే కామన, కోరిక ఆత్మ యొక్క ధర్మమా? కాదు. కర్మ ఆత్మ యొక్క ధర్మమా? కాదు. అజ్ఞానము ఆత్మ యొక్క ధర్మమా? కాదు. మరి అవి కానట్టే స్వయం జ్యోతిష్ కూడా ఆత్మ యొక్క ధర్మం కాదు, అది కూడా రిలేటివ్గా వచ్చిందే. స్వయం జ్యోతిష్త్వమపి అస్య ఆత్మనో నస్వభావ. స్వభావ అంటే స్వరూపము. ఈ ఆత్మకి స్వయం ప్రకాశత్వం అనేది కూడా ఒక విలక్షణమైన ధర్మము అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకు తెలుసిన? యస్మాత్ సంప్రసాదే
న ఉపలభ్యతే. సంప్రసాదము అంటే రెండు అర్థాలు చెప్పుకోండి. మీరు నిద్రపోయారనుకోండి, నిద్రలో మీరు ఆత్మస్వరూపులై ఉంటారు, అంతే అంతేగాని స్వయం ప్రకాశ ఆత్మస్వరూపులుగా ఏమీ ఉండరు, ఆత్మస్వరూపులుగానే ఉంటారు. అక్కడ సత్యం ఉంటుంది, చిత్ అనేది ఏమీ ఉండదు, ఇంకా సద్రూపంగానే ఉంటారు. చిత్తు ఇంకో సందర్భంలో వస్తుంది కాబట్టి స్వయం ప్రకాశం అనే లక్షణం కూడా సంప్రసాదమునందు మనకి అనుభవమునకు వచ్చుటలేదు. జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చినట్టుగా నిద్రా సుషుప్తిలో స్వయం ప్రకాశం అనే ధర్మము కూడా అనుభవానికి వచ్చుటలేదు. కాబట్టి స్వయం ప్రకాశం అనేది కొద్ది జటిలంగా ఉంటాయి ఈ చర్చలు. ఈ స్వయం ప్రకాశము అనేది దీని మాట ఏమిటి, ఇప్పుడు అది ఇప్పుడు పెద్ద చర్చ. ఓకే, చూద్దాం. నేను ఐ డోంట్ వాంట్ టు యాంటిసిపేట్ చేశానంటే పప్పులో కాలు వేసినట్టుగా తప్పు చెప్పి మళ్ళీ దిద్దుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చూద్దాం భాష్యకర్తలు ఏమంటారు. ఇది ఆశంకాయాం ప్రాప్తాయాం. కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశం అని ఎలా చెప్తాం? ఆత్మయందు కామన ఆత్మయందు ఉందా లేదా? లేదు. ఎందుకని? ఒక కామనకి ఇంకో కామనకి మధ్యలో వీడు ఆత్మస్వరూపుడుగా ఉన్నప్పటికీ కామన అనేది లేకుండా ఉన్నాడు. కాబట్టి కామన ఆగంతుకమే కానీ సహజము కాదు అని మీరు చెప్పారు. స్వయం ప్రకాశము కూడా ఆగంతుకమే. ఎందుకో తెలుసిన, ఆత్మ స్వయం ప్రకాశము అని మీరు నిద్రపోతున్నప్పుడు అనుకుంటున్నారా, జాగ్రత్త అవస్థలో అనుకుంటున్నారా? జాగ్రత్త అవస్థలోనే అనుకుంటున్నారు. నిద్రపోతున్నప్పుడు ఆత్మ స్వయం ప్రకాశము అని తెలియబడుట లేదు. కాబట్టి స్వయం ప్రకాశత్వము కూడా కామకర్మ అజ్ఞానము వలె ఆగంతుకమే అని వీడి శంక. స్వయం ప్రకాశం ఆగంతుకం అనకూడదు. కామన వంటిదా స్వయం ప్రకాశం? కామన వంటిది కాదు. ఇప్పుడు బంగారం ఉందండి, నెక్లెస్ ఆకారము దాని మీదకి వచ్చింది పోతుంది, కానీ పచ్చగా మెరియుట అది వచ్చిపోయేది అది కాదు. కాబట్టి స్వయం ప్రకాశ ధర్మాన్ని కామ కర్మ వాటితో అవన్నీ ఒకే ఘాటన కట్టేయటం, కేవలము సుషుప్తి యందు ఉపలభ్యమగుట లేదు అనే హేతువు చేత స్వయం ప్రకాశత్వం అనేది ఆత్మకు ఆగంతుకమే అని ఎలా ఒప్పుకుంటాం? అది ఒప్పుకోం, అది టాపిక్. అది తన్నిరాకరణాయ ఆ విధమైన అబ్జెక్షన్ ఎవడైనా రేస్ చేస్తే శంకర్ రేస్ చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఏమండి, కామన అనేది ఆత్మస్వరూపంలో లేదు, వచ్చిపోయేది. అదేవిధంగా స్వయం ప్రకాశత్వము కూడా ఆత్మస్వరూపంలో ఉండదు, వచ్చిపోతుంది. ఎందుకంటే ఎలా అయితే కామన రెండు కామనల మధ్యన కామన ఉపలభ్యమగుట లేదో, నిద్రపోయినప్పుడు స్వయం ప్రకాశ ధర్మము ఉపలభ్యమగుట లేదు. కాబట్టి ఆత్మస్వయం ప్రకాశము అనే ధర్మము కూడా ఆగంతుకమే, వచ్చిపోయేదే అని శంక. ఇది ఆశంకాయాం ప్రాప్తాయాం అనే శంక వచ్చినది. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ఆత్మ సుషుప్తి యందు స్వయం ఉపలభ్యమగుట లేదు, తెలియబడుట లేదు, కాబట్టి ఆత్మ సుషుప్తి యందు ప్రకాశించుట లేదు అని చెప్తాడు, అనే ఆశంక పెడతాడు. ఎలాగంటే తన్నిరాకరణాయా, అటువంటి ఆశంకని నిరాకరిస్తున్నారు. ఎలా నిరాకరించారంటే, చూడయా, సుషుప్తి యందు ఆత్మ ఉన్నది, ప్రకాశిస్తోంది. మరి ప్రకాశిస్తే ఘటపటాదులు తెలిసినట్టుగా ఏమీ తెలియటం లేదు కదా. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఆత్మ ప్రకాశిస్తోంది, ఎలా చెప్పగలరు? జగత్తంతా తెలుస్తోంది ఆత్మ ప్రకాశం వల్లనే. అయితే సుషుప్తిలో ఆత్మ ప్రకాశించుటలేదు, ఎందువల్ల? ఏమీ తెలియటలేదు కనుక. తప్పు. ఎందుకంటే ఏమీ తెలియకపోవడానికి హేతువు ఏమిటంటే ప్రకాశించకపోవడం కాదు, మరి హేతువు ఏమిటంటే ఏకత్వం హేతువు. తెలియట అనేది ఉండాలంటే నానాత్వం ఉండాలి. జాగ్రత్త అవస్థలోనూ స్వప్నంలోనూ నానాత్వం ఉన్నది కనుక తెలియట అనే అనుభవం కలుగుతోంది. సుషుప్తి యందు ఏకత్వం ఉన్నది కనుక, నానాత్వము లేదు కనుక తెలియట అనే అనుభవం కలగటలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇన్ జాగ్రత్త అవస్థ స్త్రీ పురుషులు కౌగలించుకున్నప్పుడు
తెలుగుట అనేది లేకుండా పోతోంది జాగృత అవస్థలో కూడా ఎందుకని ఆ కౌగులించుకున్నప్పుడు నానాత్వం లేదు గనుక కాబట్టి తెలియకపోవడానికి ప్రయోజకము నానాత్వ అభావమే గాని స్వయం ప్రకాశత్వము లోపించుట మాత్రము కాదు నా భాష మీకు ఏమైనా తెలిసిందా ఓకే అది చెప్పాలి ఇప్పుడు స్త్రీ పుంసయోః దృష్టాంతోపాదానేన అంటే స్త్రీ పురుషుల కౌగిలి అనే దృష్టాంతాన్ని మనం తీసుకున్నాం తీసుకుని ఏం నిరూపిస్తున్నాము విద్యమానస్య ఏవ స్వయం జ్యోతిష్త్వస్య సుషుప్తే అగ్రహణం ఏకీభావాధ్యేతోః ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఘటము పటము అన్నీ తెలుస్తున్నాయి ఆత్మస్వయం ప్రకాశము గనుక అదే సమయంలో వీడు ప్రియురాలి చేత కౌగులించుకొనబడినాడు వీడు కౌగులించుకోవడం కాదు ఆమె చేత వీడు కౌగులించుకొనబడవలెను ఎందుకంటే ఆవిడ తోసేసింది అనుకోండి ఏమీ ఉండదు కాబట్టి అలా కౌగులించుకొనబడిన సందర్భంలో వీడికి ఘటపటాదులు తెలియటలేదు ఎందువల్ల అంటే ఆత్మ ప్రకాశించడం మానేసింది కాబట్ట కాదు ఏకీభావాధ్యేతో సరిగ్గా అదే విధంగా సుషుప్తి యందు కూడా ఆత్మ యొక్క స్వయం ప్రకాశము అనుభవానికి రాకపోవడానికి కారణము స్వయం ప్రకాశము లుప్తమగుట కాదు తెలియుటకు ఆవశ్యకమైన నానాత్వము లేకుండుటయే అని నిరూపించాల్సి ఉంటుంది కాబట్టి స్వయం జ్యోతిష్త్వస్య విద్యమానస్య ఏవ అది ఉంటూనే ఉన్నది సుషుప్తి యందు కూడా అయినప్పటికీ ఏకీభావాధ్యేతో అగ్రహణం ఏకత్వం అనే కారణంగా అంటే నానాత్వమంతా ఏకత్వంలో విలీనమైపోయిన కారణంగా ఆత్మ యొక్క స్వయం ప్రకాశత్వము అనుభవమునకు వచ్చుటలేదు నతో కామకర్మాదివత్ ఆగంతుకం అంతే తప్ప కామకర్మాదుల వలె వచ్చిపోయిదనే లక్షణం మీరు వేయకూడదు కాబట్టి కామకర్మాదులను స్వయం జ్యోతిష్త్వమును సుషుప్తి చూపించి అదిగో సుషుప్తిలో కామకర్మాదులు లేవు స్వయం జ్యోతిష్త్వము లేదు కాబట్టి కామకర్మాదుల వలె స్వయం జ్యోతిష్త్వము ఆగంతుకము అని చెప్పుట తప్పు ఓకే ఇత్యేతత్ ప్రాసంగికమభిధాయ ఇదంతా సుషుప్తి అనే ప్రసంగంలో చెప్పడమైనది చెప్పి యత్ ప్రకృతం తదేవ అనుప్రవర్తయతి ఇప్పుడు క్లాస్ చెప్పేప్పుడు ఏదో సందర్భాన్ని బట్టి ఇంకోవైపు డైవర్ట్ అవుతాం అది పూర్తి చేసేసి మళ్ళీ వచ్చేసి ముందుకు వెళ్తూ ఉంటాం అలాగే కామకర్మాదుల వలె స్వయం జ్యోతిష్త్వము ఆగంతుకము కాదు అని నిరూపించి ఒక శంకను త్రోసిపుచ్చి మళ్ళీ ఈ శృతి తాను టేకప్ చేసినటువంటి విచారాన్ని ముందుకు తీసుకుపోతోంది ఓకే అత్ర చ ఏతత్ ప్రకృతం సరే మంచిది అయితే ఏమిటి ప్రస్తుతం ఏ విచారాన్ని ముందుకు తీసుకుపోతోంది అంటే ఏది ప్రకృతమో దాన్నే ముందుకు తీసుకుపోతోంది మంచిదండి చాలా సంతోషం ఏమిటి ప్రకృతం ఎందుకంటే ఈ భాష్యాల్లో కొంత ముందుకు వెళ్ళేప్పటికి ప్రకృతం ఏమిటో తెలియకుండా అయిపోతుంది యు లూజ్ ట్రాక్ టోటల్లీ ఏది అసలు మనం చర్చిస్తున్నది ఏమిటో తెలియకుండా పోతుంది అసలు ఎలా ప్రారంభించాం పొగలు జ్యోతి ఏది ఆదిత్యుడు ఆదిత్యుడు అస్తమించాక జ్యోతి అది ఎలా మొదలుపెట్టాం మొదలుపెట్టినప్పుడు ఏమనిపించిందంటే చిన్నపిల్లలు చెగోటీలు తిన్నట్టుగా ఉంది అది ఏమీ పెద్ద విషయమే లేదు చాక్లెట్ తిన్నట్టు ఉంది అది తర్వాత జటిలమైపోయి ఎక్కడెక్కడెక్కడికో వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రకృతం ఏమిటో మాకు గుర్తు లేదు మీరే చెప్పండి ప్రకృతం ఏమిటో చెప్తాను చూసుకోండి ఇది ప్రకృతం ఏమిటో తెలుసిన అవిద్య కామకర్మ వినిర్ముక్తమేవా తద్రూపం యత్ సుషుప్తే ఆత్మనో గృహ్యతే ప్రత్యక్షతః ఇతి అయ్యా మీరు దీన్ని ఇది నమ్మే విషయము విశ్వాసానికి విషయము కాదు ఇది మీ అనుభవం మీరు చూసుకోండి
మీ అనుభవాన్ని మీరు బేరీజు వేసుకొని అంచనా వేసుకోండి. మీరు సుషుప్తిని ఒకసారి పరిశీలించండి. ఇప్పుడు నేను అనేక సార్లు ఈ సుషుప్తి విషయం చెప్తూ ఉంటా. మీరు భర్తతో దెబ్బలాడారు ఏదో చెప్తున్నా, ఏమనుకోకండి, ఏదో అంటున్నా, సంథింగ్ ఏదో అనాలి కాబట్టి అంటున్నా, ఏదో అనుభవంలో ఏదో చెప్పాలి కదా. భర్తతో కొట్లాడారు, నిద్రలోకి వెళ్ళారు, ఈ కొట్లాట ఏమైపోయింది? పోయింది. భర్తతో ప్రేమగా అస్తమానం కొట్లాడడం ఎందుకులే, వీడి ప్రారంభం వాడిని మనం ఎందుకు దుఃఖపెట్టాలని అప్పుడప్పుడు ప్రేమగా మాట్లాడడం కూడా ఉందని అనుకోండి. అస్తమానం కొట్లాడితే ఇంకా కొట్లాటే, అప్పుడప్పుడు ప్రేమగా మాట్లాడడం కూడా ఉంది. ప్రేమగా మాట్లాడారు, వాడు సంతోషించాడు, మీకు సంతోషం కలిగింది, నిద్రలోకి వెళ్ళారు, ఏమైంది అసంతోషం? పోయింది. అన్నీ ఏది మిగలదు సుషుప్తిలో. కాబట్టి ఇది మీకు ప్రత్యక్ష అనుభవ సిద్ధమా కదా. ప్రత్యక్షం అంటే కళ్ళతో చూశారని కాదు, డైరెక్ట్ నాలెడ్జ్ అవునా కదా చెప్పండి. దిస్ ఈజ్ డైరెక్ట్ నాలెడ్జ్. మీకు ఏదో కోరిక పుట్టింది, ఏదైనా కొత్త నెక్లెస్ కొనుక్కోవాలని కోరిక పుట్టింది, భర్త ఎస్ అన్నాడు, సంతోషం కలిగింది, నిద్రపోయారు, ఆ కోరిక ఏమైంది? పోయింది. భర్త డబ్బులు లేవుపోమన్నాడు, దుఃఖం కలిగింది, అప్పుడు ఆ కోరిక ఏమైంది? పోయింది. నెక్లెస్కి డబ్బులు లేవంటారు, మీ తమ్ముడు ఫీజు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు వచ్చాయి అంటుంది ఆవిడ, ఏదో మొత్తానికి అలాంటిది ఏదో ఉంటుంది. ఆ కోరిక పోయింది, నిద్రలో వెళ్ళేప్పటికి పోయింది. కాబట్టి ఈ నిద్ర ఉంది చూసారా, మీకు ప్రత్యక్షానుభవం ఏమిటంటే మీరు క్లాసు విని ఇంటికి వెళ్ళి ఏమిటో మనం వేదాంతం చదువుకుంటున్నామే కానీ ఈ అజ్ఞానం ఇలాగే మిగిలిపోయింది మనకి, ఇంకా పోలేదు అని అనిపించింది, నిద్రపోయారు, ఏమైంది అజ్ఞానం? పోయింది. మళ్ళీ తెలివి వచ్చి వేదాంత క్లాసు గుర్తొస్తే కానీ మళ్ళీ అజ్ఞానం రాదు. కాబట్టి అజ్ఞానము పోయింది, అజ్ఞానం మాత్రం ఎక్కడుంది? అది పోయింది. కామనలు పోయాయి, కర్మలు శతచండీ యాగం చేశాడండి, శతచండీ చేశాడు, మామూలు మామూలు కాదు, శతచండీ చేశాడు. చేసి అలసి సొలసి ఆ మయభవన్ బాబు వీళ్ళందరూ దక్షిణలో పుచ్చుకుని వెళ్ళారు, చాలేరా బాబు అయింది ఇప్పటికని వెళ్ళి ఇంటికి వెళ్ళి తిండి తిని పడుకున్నాడు. ఏమైంది శతచండీ? పోయింది. కామ కర్మ అవి కూడా పోయాయి. వీడు దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? మీ స్వరూపమునందు అజ్ఞానము కామనలు కర్మలు ఉన్నట్ట లేనట్ట? లేవు. ఉంటే పోకూడదండి, ఉంటే పోకూడదు. ఇప్పుడు మీరు కుంకుమ బొట్టు పెట్టుకుని పడుకుంటారు, తెల్లారేపటికి ఆ బొట్టు ఏమవుతుంది? పోతుంది. మీకు ఇక్కడ మత్స పుట్టు మత్స ఉంది, తెల్లారేపటికి ఆ మత్స ఏమవుతుంది? పోదు, అది అలాగే ఉంటుంది. ఎందుకంటే అది స్వరూపం, అది ఆగంతుకం కాదు. స్వరూపం ఎక్కడికి పోదు, ఆగంతుకము పోతుంది. మీరు దీన్ని బట్టి మీ స్వరూపం ఏది, మీకు ఆగంతుకం ఏది మీరు అంచనా వేసుకోండి. ఒక మహాత్ముడిని అడిగారు, ఏమండి మిథ్య అంటే ఏమిటని అడిగారు. అంటే ఆయన చెప్పారు, చూడు ఏది ఏదైతే నిద్రపోయినప్పుడు జారిపోతుందో అది మిథ్య. నిద్రపోయినప్పుడు ఏది మిగిలి ఉంటుందో అది సత్యము అని చెప్పారు. అంటే వీడు అన్నాడు, అయితే నేను సత్యము అన్నాడు. అవును. మరి నేను ఎటువంటి నేను సత్యము అంటే ఉన్నాను, సద్రూపమైన నేను సత్యము. అంతేగాని వ్యక్తి రూపమైన నేను సత్యం కాదు. నిద్రలో నేను ఫలానా అనే వ్యక్తి లేడు, కేవలం శుద్ధ సద్రూపమైన నేను సత్యము. అంటే సత్ సత్యము. దాని మీద ఆశంక ఏమిటి? ఇప్పుడే చూసాం మనం, ఆశంక ఏమిటంటే చిత్తు కూడా స్వరూపం కాదు. ఎందుకని? ప్రకాశించట్లేదు కదా నిద్రలో, ప్రకాశించట్లేదు కదా. కాబట్టి చిత్తు కూడా ఆగంతుకమే, స్వరూపం కాదు. నో, ఎందుకో తెలుసిన చిత్తు స్వరూపమే. మరి ఎందుకు అనుభవానికి రావట్లేదు అంటే, చూడు జాగ్రత్త అవస్థలో కూడా నానాత్వం ఉన్నప్పుడే చిత్తు యొక్క మహిమ నీకు అనుభవానికి వస్తోంది. నానాత్వం లేకుండా స్త్రీ పురుషుల కౌగిలి అనే సందర్భంలో, ఏకత్వ సందర్భంలో నీకు చిత్తు ఏమో అనుభవానికి వచ్చింది, రానేలేదు. చిత్తు ఉంటుంది, అయినా ఏకత్వ హేతువు ఏకత్వం అనే కారణంగా అనుభవానికి రాదు. నానాత్వం ఉంటే అనుభవానికి వస్తుంది. సుషుప్తిలో చిత్తు చిత్తులాగే ఉంటుంది, కానీ
ఏకత్వం కారణంగా అనుభవానికి వచ్చుట లేదు కాబట్టి సచ్చిత్ నీ స్వరూపము నిద్రలో ఆనందం ఉందా లేదా ఉంది శాంతి రూపమైన ఆనందము కలదు ఏమంటే నిద్రలో ఆనందానికి మీరు ఎంత ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి డబ్బు ఎంత ఖర్చు పెట్టాలి ఎంత పుణ్యం చేయాలి ఎన్ని ఉపాసనలు చేయాలి ఏం చేయాలి నిద్రలో ఆనందం ఏమి చేయకల తర్వాత మహారాజుకి నిద్రలో ఆనందము బేదవాడికి నిద్రలో ఆనందము సమానము కాబట్టి మీ స్వరూపము డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏమంటే డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ మీ స్వరూపం ఏమంటే సచ్చిద ఆనందము మీ యొక్క స్వరూపం డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ అది ఓకే ఆయన ఒక మంచి కాగితాన్ని నా చేతికి ఇచ్చారు దీంట్లో విషయాన్ని మీరు వినండి దీనికి సంబంధించిందే డోంగ్రే మహారాజ్ అని భాగవతాన్ని ఆయన చెప్తూ ఉండేవారు నేను ఎప్పుడూ వినలేదు కానీ లోకంలో ప్రసిద్ధి కలదు డోంగ్రే మహారాజ్ అని ఆయన హిందీలో చెప్పేవారు హిందీలోనో మరాఠీలోనో చెప్పేవారు మరాఠీలో చెప్పేవారు అది ఎవరో తెలుగులో అనువాదం చేశారు ఒక పేజీ టాపిక్ సుఖము శాంతి రెండు సుఖమేమిటి శాంతి ఏమిటి మీకు నేను ఇంకా చదవకుండానే చెప్తున్నా జాగ్రత్త అవస్థలో ఇంద్రియ సుఖం ఉంటుంది తప్ప శాంతి ఉండదు సుషుప్తిలో ఇంద్రియాలు ఉండవు ఇంద్రియ సుఖము ఉండదు శాంతి ఉంటుంది జీవితంలో సుఖం సుఖానికి కంటే శాంతికి ఎక్కువ విలువ గలదు ఆ కారణంతోనే సుఖ సామగ్రులను సమస్తం వదిలి మనుష్యుడు తాత్కాలికంగానైనా కొంత శాంతిని పొందే కోసం నిద్రను ఆశ్రయిస్తున్నాడు అపేక్షిస్తున్నాడు అప్రోప్రియేట్గానే ఉంది వారి ఇచ్చిన కాగితం తద్వారా నిద్ర మనకు బోధించే బోధ ఏమంటే శాంతి ఆనందము బయట నుంచి కూరే పదార్థము కాదు బాహ్య వస్తువులతో పొందేది కాదు అంతరాంతరంలో సమాధానం పొంది సమాధానం అంటే నిష్ఠ ధ్యానం సంపాదింపదగింది నిద్ర మనకి తిండి పెట్టదు డబ్బులు ఇవ్వదు కానీ అది లేకపోతే మనుష్యునికి జీవితం జరగదు నిద్ర ఆంతరికమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది తారతమ్యములు లేకుండా న్యూనాధిక్యతలు లేకుండా సమాన స్థాయితో అందరినీ ఆదరిస్తుంది ఇంతకు ఆనందము శాంతి బాహ్య సామగ్రులతో లభించదు కాబట్టి మనుష్యుడు తప్పనిసరి అంతర్ముఖుడై అంతరాంతరములలో అన్నీ వదిలి ప్రవేశించవలసి వస్తూ ఉంది ఫలితార్థమేమంటే ఈ సత్యాన్ని గుర్తెరిగి బయటి సుఖమునకై ప్రాకులాడక ఆంతరికమైన శాంతిని ఆనందమును పొందుటకు బుద్ధిమంతుడు ప్రయత్నించవలసి ఉంటుంది బాగా చెప్పారు డోంగ్రే మహారాజ్ అలా చెప్పారంటే అర్థం ఆయన భాగవతంలో కేవలం మన వాళ్ళకి మనలాగా కథలు మాత్రమే కాకుండా తత్వాన్ని కూడా చెప్పేవారు అని తెలుస్తోంది అవును ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దాట్ ఎందుకంటే భాగవతాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే అది అసలే పురాణం దాని పేరే పురాణం పురాణంలో కొంత తత్వాన్ని చొప్పించారు రచయిత పురాణంలో తత్వాన్ని చొప్పించారు మన వాళ్ళు ఏం చేశారంటే ఆ తత్వాన్ని అవతల పారేసి పురాణాన్ని పెట్టుకున్నారు ఇవి ఏవో అంటారు వాటిని ఏమంటారంటే కాజాల్లాగా ఉంటాయి ఒక రసగుల్లా కాదు పైన పిండితో చేసి లోపల పూర్ణంలాగా పెట్టి పూర్ణం బూరే తీసుకోండి ఇలా షేప్లో ఉండే అక్కడ దొరుకుతూ ఉంటాయి కచోరీలాగా కచోరీయే అయితే కారంగా ఉంటుంది తీపిగా ఉంది తీయగా ఉంటుంది కజ్జికాయలండి అదే నేను చెప్పదలుచుకున్నది కజ్జికాయలు కజ్జికాయని తినరా అని ఇస్తే వాడు దానికి ఒక చిల్లు పెట్టి ఆ లోపల ఉన్నదంతా వేస్ట్ బాస్కెట్లో పారేసి
ఆ మిగిలింది తింటాడు. మిగిలిన దాంట్లో ఏముంటుంది? ఆయిలు పిండి ఉంటుంది, అది మింగుతాడు. భాగవతం చదువుకోరా అంటే అలా చేస్తారు. ఈ మధ్యన ఓ పండితుడు మన భాగవత పుస్తకాన్ని గురించి ఓపెన్గా కామెంట్స్ కొన్ని చేశాడు, యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూస్తే మీకు ఒప్పుకుంటే చూడండి. ఏమనంటే, ఇంతకుముందు భాగవతం సరైన పుస్తకం రిఫరెన్స్కి దొరికేది కాదు, ఏదో ఈ పుస్తకం ఆ పుస్తకం పట్టుకుని వెళ్ళాడాల్సి వచ్చేది. సంస్కృతం వచ్చును కాబట్టి శ్లోకాన్ని అన్వయించుకుని ఏదో తంటాలు పడి వాళ్ళం, కింద రాసింది పట్టించుకోకుండాను. ఎందుకంటే కింద రాసిందంతా కూడా నాన్సెన్స్గా ఉండేది, ఆ పుస్తకాలు ఏం బాగులేకుండగా సంస్కృత భాగవతం చదువుకుందుకు లోటుగా ఉండేది. ఆ లోటు ఇప్పుడు తీరిపోయింది, భాగవతం 3 వాల్యూమ్స్ కింద వచ్చింది అని ఆయన టీవీలో చెప్పారు. మనం చెప్పమంటే చెప్పలేదు ఆయన, ఏమి ఆయనంతటా ఆయనే చెప్పారు. ఎనీవే, సో కాబట్టి భాగవతంలో తత్వం ప్రధానంగా చెప్పాలి. ఆయన డొంగరే మహారాజు అలా చెప్పినట్టు అనిపిస్తోంది. ఆ ఒక్క కాగితం చూస్తే నాకు అలా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇకపోతే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, కాబట్టి ఆత్మస్వరూపము సచ్చిదానందము అని మీరు నిద్రావస్థ నుంచి డైరెక్ట్గా మీకు తెలుస్తూ ఉన్నది. ప్రత్యక్షత అంటే కంటికేని కాదు, డైరెక్ట్ అని అర్థం. తదేతత్ యథాభూతమేవ అభిహితం సర్వసంబంధాతీతం ఏతద్రూపమితి. కాబట్టి నిద్రావస్థలో మీకు డైరెక్ట్గా అనుభవానికి వచ్చేటువంటి మీ స్వరూపం ఏది కలదో, రూపం రూపం అని ఎందుకంటున్నారంటే పైన శోకాంతరం రూపం అని, అభయం రూపం అని మంత్రంలో ఉంది. రూపం అంటే స్వరూపం అని అర్థం. మీ స్వరూపము అభయము అని చెప్పారు. ఇంతేకాకుండా ఈ స్వరూపం ఎట్టిది అంటే, అది యథార్థంగా ఉన్నదున్నట్లుగా మీరు స్వీకరించే సందర్భంలో, అంటే సుషుప్తి, సుషుప్తిలో ఈ ఆరోపాలు ఏమీ ఉండవు. ఈ ఆరోపాలన్నీ జాగ్రత్త అవస్థలోనే వస్తాయి. నేను గొప్పవాడిని, ఎప్పుడు వస్తుంది జాగ్రత్త అవస్థలో? నేను చేతగాని వాడను, జాగ్రత్త అవస్థే. అలా ఇప్పుడు ఎవడైతే నేను గొప్పవాడను అనుకుంటాడో వాడు నేను చేతగాని వాడను బాబోయని దండం పెట్టి కళ్ళం బట్టి నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు జాగ్రత్త అవస్థలోనే, సుషుప్తిలో ఏమీ లేదు, చెంపలు వేసుకునే నేను గొప్పవాడిని కాదర్రా బాబు, నన్ను క్షమించి వదిలేసేయండి, ఇంకా నన్ను మీరు హింస పెట్టవద్దు అని కళ్ళబడి నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. గొప్పవాళ్లే అలా కళ్ళబడి నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే జాగ్రత్త అవస్థ అందరినీ పరాభూతుల్ని చేసేస్తుంది. అంచేతనే ప్రతివాడు నిద్ర కోసం పరుగులు తీస్తాడు. మంచిది, జాగ్రత్త అవస్థలో అన్ని సంబంధాలు వీడు పెట్టుకుంటాడు, సర్వ సంబంధాలు పెట్టుకుంటాడు. అహంకారం స్థాయిలో గొప్పవాడు చేతగానివాడు, బుద్ధి స్థాయిలో పండితుడు మూర్ఖుడు, మనస్సు స్థాయిలో సుఖి దుఃఖి, ఇంద్రియముల స్థాయిలో గురిడ్డివాడు కుంటివాడు చెవిటివాడు ఇవన్నీ నేను, దేహము స్థాయిలో చావు పుట్టుకలు వయస్సు వృద్ధాప్యం ఇవన్నీ ఇవన్నీ పెట్టుకుంటాడు. దేహం స్థాయిలోనే మమ జనని మమ భార్య మేమేమే అంటో, నా భార్య నా కొడుకు నా కూతురు అని పెట్టుకుంటాడు. ఈ నిద్రావస్థలో ఇవేమీ ఉండవు. దాన్ని బట్టి మీకేం తెలిసింది, మీ స్వరూపము సంబంధములన్నిటికీ అతీతము అని కూడా మనకి స్పష్టమైనది. యస్మాత్ అత్ర ఏతస్మిన్ సుషుప్త స్థానే అతిఛంద అపహత పాప్మ అభయమేతద్రూపం తస్మాత్. అయ్యా మీరు గమనించండి, మీరు తెలుసుకోండి, మీ సుషుప్త స్థానంలో మీ స్వరూపం ఏమిటో తెలుసుకోండి. దీని మీద ఆయన ఇక్కడ ఈ చర్చని శంకరులు ఎంత ఆగ్రహంతో చేశారో, మళ్ళీ అంతే ఆగ్రహంతో ఈ విషయాన్ని చర్చ చేసిన ఆయన స్వామి రామతీర్థ. ఆయన అనేక అంశాలని చెప్పారు. ఆయన ఏమని చెప్పారంటే, వెస్టర్న్ ఫిలాసఫర్స్ అరిస్టాటిల్తో మొదలుపెట్టి
ఆయన కాలం నాటికి ఎవరో ఫిలాసఫర్స్ ఉండేవారు, బిషప్ బెర్క్లీ మొదలైన ఫిలాసఫర్స్ ఉండేవారు. అంతవరకు కూడా ఏ ఒక్కడు సుషుప్తిని పరిగణనలోకి తీసుకోకుండా మానవ జీవితాన్ని విశ్లేషణ చేశారు అని చెప్పాడు. అంచేతనే ఆయన ఏమంటారంటే ఇన్కంప్లీట్ డేటా తోటి మీరు కంక్లూషన్స్ డ్రా చేసినట్లు అయింది అని చెప్పారు. డేటా ఇన్కంప్లీట్, ఎందుకంటే మనిషి జీవితాన్ని కదా మీరు విశ్లేషణ చేస్తున్నారు. మనిషి జీవితంలో జాగ్రత్త అవస్థ 50%, ఇంకో 50% స్వప్నం సుషుప్తి ఉన్నది. జాగ్రత్త స్వప్నం కలిపి 50 ఉంటుంది, ఇంకో 50 సుషుప్తి ఉంటుంది. ఎందుకంటే చిన్న వయసులో ఎక్కువసేపు నిద్రపోతారు, చిన్నపిల్లలు 20 గంటలు నిద్రపోతారు, అది యావరేజ్ అయిపోతుంది. సో 50% డేటా నువ్వు తీసుకుని ఫిలాసఫీ చెప్తావు, మిగిలిన 50% వదిలేసావు నువ్వు. మా ఉపనిషత్తులు మిగిలిన 50%ను కూడా పట్టుకున్నాయి, కాబట్టి మీ ఫిలాసఫీలో మీ కంక్లూషన్స్ ఇన్కంప్లీట్. కొన్ని అంశాల్లో మంచిదిగా ఉంటే ఉండుగాక, బట్ టోటల్గా రావు అవి. మా దగ్గరే ఉంది టోటల్ ఫిలాసఫీ అని ఆయన హుంకరించి చెప్పారు. ఆయన వెస్ట్లో సుషుప్తిని మీరు పరిశీలిస్తే మీరు కృతార్థులైపోతారు. నిద్రలోనే నిద్ర తెలిసినవాడు యోగిరా విశ్వదాభిరామ వినురవేమ అంటూ నిద్ర గురించి పద్యాలు కూడా ఉన్నాయి. సుషుప్తిలో ఏతస్మిన్ సుషుప్త స్థానే రూపం ఏతద్రూపం, ఈ సుషుప్తి అనే అవస్థ యందు మీ స్వరూపమేమి? అతిచ్ఛంద, ఏ కామనలు లేవు. అపహత పాపమ, పుణ్యపాపములు లేవు. అభయం, భయములు లేవు. అది మీ స్వరూపం. అందుచేతనే, అందుచేతన ఏమిటి? అత్ర పిత అపిత భవతి. ఈ సుషుప్త స్థానంలో తండ్రి తండ్రి కాడు, తల్లి తల్లి కాదు, లోకములు లోకములు కావు, దేవతలు దేవతలు కారు, వేదములు వేదములు కావు అని వేదమే చెప్తోంది. మీరు గమనించారో లేదో, దీని మీద స్వామి రామతీర్థం మాట అన్నారు. ఈ సృష్టిలో ఏదైనా ఒక స్క్రిప్చర్ ఉంటే, ఏ స్క్రిప్చర్ అయితే మీరు ఈ స్క్రిప్చర్ని పట్టుకుని స్క్రిప్చర్కి అతీతంగా పొండి అని చెప్పే స్క్రిప్చరు, అలా చెప్పే స్క్రిప్చరు. ఏమంటే నేను మాట అంట, మీరు మీ పుత్రుడిని అమెరికా పంపించారనుకోండి, అరే నువ్వు అమెరికా పో, నీ జీవితాన్ని నువ్వు జీవించుకో, నా గురించి నువ్వు ఇంకా ఆలోచించక్కర్లేదు, నీకు నేను పర్మిషన్ ఇచ్చేస్తున్నాను అని చెప్పారనుకోండి, అది మీ యొక్క అసంగత యొక్క యథార్థమైన లక్షణం. అరే నువ్వు నాకు ఆమ్స్టర్డామ్లో విమానం ఆగినప్పుడు ఫోన్ చేయి అని వాడి జేబులో ఫోన్ పెట్టి, న్యూయార్క్లో దిగ్గానే ఫోన్ చేయి, నీకు జీతం వచ్చిన వెంటనే వచ్చిందో లేదో నాకు చెప్పు, ఎంత వచ్చిందో అని ముందే నాకు చెప్పు, ఆ డాలర్లు అన్నీ నువ్వు ఖర్చు పెట్టేయద్దు, కొన్ని డాలర్లు ప్రతి నెల నాకు పంపిస్తూ ఉండు, ఇదే అదే తెలివితేటలు అంటే. తెలివితేటలు ఎలా ఉంటాయో తెలుసిన, నువ్వు ఈ టికెట్ ఇదిగో, ఈ డబ్బు తీసుకో, వెళ్ళిపో, నీ బతుకు నువ్వు బతుకు, బీ ఫ్రీ, నా గురించి నువ్వేమీ చింత చేయకు అని చెప్పాలి. వేదం అలా చెప్తోంది. వేదం ఏమంటుందంటే, రే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో, దాటిపో ఈ బంధాలన్నింటినీ దాటి నీ స్వరూపంలోకి వెళ్ళిపో, అప్పుడు ఇంకా వేదం కూడా ఉండదు, నేను కూడా ఉండను. వేద అవేద వేదములు అని చెప్పే స్క్రిప్చరు, ఇంక ఏ స్క్రిప్చరు చెప్పదు అలాగా. మిగతా స్క్రిప్చర్స్ అన్నీ ఏమని చెప్తాయి, నన్ను పట్టుకో, అలా పట్టుకునే ఉండు అని చెప్తాయి అంతే తప్ప, నువ్వు నన్ను కూడా విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పే స్క్రిప్చర్ వేదం ఒక్కటే అని రామతీర్థ చెప్పారు. ఇది ఆ దృష్టాంతం. ఇదే కోటు కూడా చేస్తారు, వేద అవేదాహ అని. అత్ర అస్మిన్ సుషుప్తే అపిపిత జనక, అదండి వీడు తండ్రి జనకుడు. తండ్రి అంటే ఏదో దత్తత తీసుకున్న తండ్రి కాదు, జనకుడు కన్న తండ్రి. ఈ నిద్రావస్థ ఎందు ఏమిటి? తస్య చ జనయితృత్వాత్ యత్పితృత్వం పుత్రం ప్రతి తత్కర్మ నిమిత్తం. ఏమండి, వాడు తండ్రి కొడుక్కి జన్మనిచ్చాడు, ఏమండి
ఈ తండ్రి ఈ కొడుకుకే ఎందుకు జన్మనిచ్చాడు మరో కొడుకుకి జన్మనివ్వకుండగా ఈ కొడుకుకే ఎందుకు జన్మనిచ్చాడు ఈ కొడుకు అంటే అర్థం ఏంటి ఈ కొడుకు ఈ ఇంట్లో పుట్టకుండా ఆ ఇంట్లో పుట్టి ఆ కొడుకు ఈ ఇంట్లో పుట్టొచ్చు కదా అలా ఎందుకు అవలేదు తర్వాత ఈ కొడుకు ఈ తండ్రికే ఎందుకు కొడుకే పుట్టాడు మరో తండ్రికి కొడుకే పుట్టకూడదు పుట్టొచ్చు కదా ఓ యువకుడు అన్నాడు చూడు నా తండ్రిని నేను సెలెక్ట్ చేసుకునే అవకాశం నాకు ఎలాగూ లేకపోయింది కనీసం నా ఫాదర్ ఇన్ లాని నేను సెలెక్ట్ చేసుకుంటాను తండ్రిని సెలెక్ట్ చేసుకునే అవకాశం నాకు ఎలాగా లేకపోయిందయ్యా ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ ఐఎమ్ స్టక్ విత్ దిస్ గాయ్ ఇప్పుడున్న తండ్రితో ఐఎమ్ స్టక్ వాడేమో డబ్బులు ఇవ్వమంటేనేమో పిరిగి లోభం ఇవ్వడం నాన్నగారు పాకెట్ మనీ ఇవ్వమంటే 2 రూపాయలు ఇస్తాడు 2 రూపాయలు ఏమొస్తుంది ఒకటి అని కనీసం 100 రూపాయలైనా ఇవ్వద్దా కక్కుర్తి కాబట్టి వాడు ఏమన్నాడంటే చూడండి తండ్రి విషయంలో నాకు ఛాయిస్ లేదు కనీసం మామగారిని నేను చూసి చేసుకుంటాను ఎవరినో కలెక్టర్నో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్నో ఎవరినో చూసి చేసుకుంటే ఆయన నాకు మంచి మంచి సూట్లు అవి కొని పెడతాడు ఖరీదైన వస్త్రాలు ఇస్తాడు కట్టుకుంటాను నేను అని ఎవడో అన్నాడు మొత్తానికి ఈ తండ్రి ఏరి కోరి వీడిని కన్న మాట కాదు వీడు ఏరి కోరి ఈ తండ్రి కడుపున పుట్టిన మాట కాదు మరి వీడికి వీడు కొడుగ్గా ఎందుకు పుట్టాడండి అంటే కర్మ నిమిత్తం వాడి కర్మ అలా ఉంది అంచేత వీడు కొడుకే పుట్టాడు వీడి కర్మ ఇలా ఉంది అంచేత వాడి కడుపున వీడు పుట్టాడు కర్మ నిమిత్తంగా వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులయ్యారు తప్ప వీళ్ళేమీ ప్లాన్ చేసుకుని అయింది ఏమీ లేదు తేన చ కర్మణ అయం అసంబద్ధ అస్మిన్ కాలే జాగ్రత్త అవస్థలో వీడు కర్త భోక్త కాబట్టి వీడు చేసిన కర్మలకి వీడు కర్త కాబట్టి ఆ కర్తకి ఆ ఫలాలన్నీ వీడు అనుభవించాలి కాబట్టి వీడు తండ్రి వీడు కొడుకు అవుతూ ఉంటారు జాగ్రత్త అవస్థలో వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వీడు తండ్రి వీడు కొడుకు అవుతూ ఉంటాడు నా కడుపును నువ్వు ఎందుకు పుట్టేవురా అని అడిగాడు వాడు అంటే నువ్వు నన్ను అడిగి కన్నావా అని వాడు అన్నాడు కర్మ నిమిత్తం తర్వాత వాడు అన్నాడు నువ్వు నా కడుపును పుట్టలేదు పో అన్నాడు మంచిది నీ కడుపును నేను పుట్టలేదు పోతాను అగ్రీబుల్లే నీకు 20 ఎకరాలు ఆస్తుంది 10 ఎకరాలు నాకు రాసిచ్చేసాయి పారీకత్తులు అంటారు పారీకత్తులేనా ఆ పారీకత్తులు అవి రాసేసి ఇచ్చేసాయి అప్పుడు ఇంకా నీ కడుపును నేను పుట్టలేదని చెప్పేసి ఒప్పేసుకుని నా దారిని పోతాను అన్నాడు వాడు కాబట్టి ఇదంతా కర్మ నిమిత్తం ఈ బంధం తప్పదు తిట్టుకున్నా తప్పదు పోగొట్టుకున్నా తప్పదు కానీ సుషుప్తిలోకి వెళ్ళారు ఇద్దరూ కూడా వెళ్తే ఆ కర్మతో సంబంధం తెగిపోయింది ఎందుకంటే ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోయాడు మిథ్యాత్మకి కర్మ ఉంటుంది తప్ప శుద్ధాత్మ ఎందు కర్మ ఉండదు జాగ్రత్తలో మిథ్యాత్మ అయి ఉంటాడు సుషుప్తిలో యథార్థమైన ఆత్మస్వరూపుడుగా ఉండిపోతాడు కర్మ సంబంధం లేని అవిద్య కామ కర్మ మూడు జారిపోతాయి కర్మ ఎప్పుడైతే జారిపోయిందో కర్మ వలన వచ్చిన స్టేటస్లన్నీ జారిపోతాయి దాంట్లో మొట్టమొదట తండ్రి తండ్రి కాడు తస్మాత్ పితాపుత్ర సంబంధ నిమిత్తాత్ కర్మణో వినిర్ముక్తత్వాత్ పితా అపి అపితా భవతి అయ్య బాబా ఏం భాష్యకారులు ఎలా చెప్పేస్తారో చూడండి సంసారులకు ఇలాంటి మాటలు చెప్పాలంటే వాడు గుండెలో తీసిన బొంట అయి ఉండాలి కాబట్టి పితాపుత్ర సంబంధానికి నిమిత్తమైన కర్మ నుంచి విడిపోయాడు గనుక నిద్రావస్థ ఎందో ఒకవేళ జాగ్రత్త అవస్థలో విడిపోయాడు అనుకోండి అప్పుడేమవుతాడు అప్పుడు అంతే అవుతాడు అప్పుడు పితా అపితా భవతి తండ్రి ఇంకా తండ్రి కాకుండా తండ్రి కానివాడు అయిపోతాడు ఏమవుతాడన్నది అనవసరం ఏమవుతాడు సచ్చిదానంద ఆత్మ అవుతాడు ఏమీ అవ్వడు ఏది అయి ఉన్నాడో అదే అవుతాడు ఏది అవ్వడో ముఖ్యం అపితా భవతి ఇంకా తండ్రి కాడు ఈ సత్యాన్ని తెలుసుకోవాలన్న ఈ సత్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్పక్కర్లేదు అరే నేను పితాపితా భవతి అలా ఏమక్కర్లేదు మనం తెలుసుకుని ఉండిపోవాలి దానివల్ల ఏమవుతుందో తెలిసినా వాళ్ళ రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ
వాళ్ళు చేసే సర్వీస్ ఏమైనా ఉంటే అది కూడా వాళ్ళ దగ్గరే ఉన్నా నువ్వే అట్టు పెట్టుకో, నాకు నువ్వు ఏ సర్వీసు చేయక్కర్లేదమ్మా, నువ్వు నీకే చేసుకో. లేకపోతే కాళ్ళు పట్టాలనుకోండి, తండ్రికి కాళ్ళు పట్టచ్చు, పోలే నాన్న నువ్వు నా కాళ్ళు పట్టద్దు, మీ ఆవిడ కాళ్ళు ఫ్రీ, బికమ్ ఫ్రీ, ఫ్రీ అయిపోవాలి. అలా పెట్టు కూర్చోకూడదు, పెట్టుకుంటే ఏం మిగులుతుంది, దుఃఖమే మిగులుతుంది. మళ్ళీ నిద్రావస్థ కోసం వేచి ఉండాలి, నిద్రపోతే కానీ నాకు ఈ బంధం వదలదు బాబోయ్ అని నిద్ర కోసం వేచి ఉండాలి. ఆ నిద్ర సరిగ్గా రాకపోతే మళ్ళీ ట్రబులు నోనో. కాబట్టి పితాపుత్ర సంబంధం అనుకు నిమిత్తమైన కర్మ నుంచి విముక్తుడైపోతే వాడు పిత అపిత భవతి. తథా పుత్ర అపి పితు అపుత్రో భవతి ఇతి సామర్థ్యాత్ గమ్యతే. అంటే అక్కడ అభిప్రాయం ఏమిటంటే పిత అపిత భవతి అని ఉంది, పిత అపిత పుత్ర అపుత్ర అని లేదు, లేకపోయినా పెట్టుకోండి అని అంటున్నారు. ఎందుకు పెట్టుకోవాలండి అంటే పిత అపిత భవతి అనే వాక్యము యొక్క సామర్థ్యమును బట్టి పుత్ర అపుత్రో భవతి అనే వాక్యం కూడా వస్తుంది. కాబట్టి వాడు పుత్రుడు కాకుండా పోతాడు. అంటే మరి వాడికి ఆస్తిలో వాటా ఇవ్వాలా అని అలా అడగకూడదు, అది లోక వ్యవహారం వేరు. ఆస్తి ఎవడిది కాదు, వాటా ఎందుకు ఇవ్వడం, మొత్తం అంతా ఇచ్చేస్తే పని అయిపోతుంది. మళ్ళీ వాటా ఎందుకు, ఒకడే కొడుకు అనుకోండి, మొత్తం అంతా ఏరే పట్టుకుపోరా అని ఇచ్చేయటం. స్ట్రింగ్స్ పెట్టకూడదు ఇచ్చేప్పుడు, స్ట్రింగ్స్ పెట్టకూడదు. ఇప్పుడు మీరు 100,000 రూపాయలు ఇచ్చారనుకోండి, అరే దీన్ని ఇందిరా వికాస పత్రాలు కొని నాకు చూపించు అని అలా పెట్టకూడదు. ఇందిరా వికాస పత్రాలు కొనుక్కుంటాడో లేకపోతే ఏది కొనుక్కుంటాడో 100,000 రూపాయలు ఇచ్చేసి ఇచ్చేయమనే మాట కూడా గుర్తు లేకుండా బయటపడిపోవాలి. అలా ఉండాలి, తెలుసుకోవాలి, బంధం లేకుండా ఉండాలి. జనులు బంధం పెట్టుకుంటారు, వాడికి ఏదో 100,000 రూపాయలు ఇవ్వడం, పిసికి పిసికి ఇవ్వడం, అంటే కొసిరి కొసిరి 100,000 రూపాయలు ఇవ్వడం. ఇచ్చారా ఏం చేసావు, నీకు వారం రోజుల క్రితం 15 నెలలు లాస్ట్ మంత్ 100,000 రూపాయలు ఇచ్చాను కదా ఏం చేసావు నువ్వు, అంటే ఏదో ఒకటి చేశానులేండి. అలా కాదు, నువ్వు చెడ పాటు చేసావా లేకపోతే ఇందిరా వికాసపత్రులు కొనుక్కున్నావా అని అడగడం. వీడికి ఎంతసేపు ఇందిరా వికాసపత్రలే కనపడతాయి. వీడు 1970లో వాడు, ఈ రోజుల్లో పిల్లలకి ఇందిరా వికాసపత్రులు కనపడవు, వాళ్ళకి ఇంకేవో కనపడతాయి. వాళ్ళేవో వాళ్ళకేవో ఉంటాయి. ఉన్నాయేటి ఇందిరా వికాస పత్రాలు, ఇప్పుడు ఉన్నాయా మార్కెట్లో, లేవుట, అయిపోయింది, దే ఆర్ గాన్. ఓకే. ఉభయోరిహి సంబంధ నిమిత్తం కర్మ. ఆయన మళ్ళీ హీ హీ అంటే వికాస్, వికాస్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఏమంటే పిత అపిత భవతి పుత్ర పుత్రో భవతి అంటున్నారు, వై అంటావేమో, హీ బికాస్ ఏమిటి, ఉభయో సంబంధ నిమిత్తం కర్మ. అసలు వీళ్ళిద్దరికీ సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది, కర్మను బట్టి వచ్చింది. కర్మ ఉంటే వాడు తండ్రి, వీడు కొడుకు. కర్మ నుంచి విముక్తి ఎప్పుడైతే వచ్చేసిందో, వాడు తండ్రి కాదు, వీడు కొడుకు కాదు. కర్తృత్వ బుద్ధి తొలగిపోతే వాడు బ్రహ్మీభూతుడైపోతాడు, బ్రహ్మ అయిపోతాడు తప్ప ఇంకా తండ్రి కొడుకు అనేది ఏమీ ఉండదు, అలా ఏమీ ఉండదు. తదయం అతిక్రాంతో వర్తతే. తత్ అంటే కర్మ, ద్వితీయ ఏకవచనం. అయం తత్ కర్మ అతిక్రాంతో వర్తతే, వీడు ఆ కర్మను దాటేసి ఉంటున్నాడు. ఆత్మస్వరూపంలో కర్మ ఎక్కడున్నది, అపహత పాప్మా ఇతి ఉక్తం అని చెప్పారు కదా, అపహత పాప్మా అని చెప్పారు కదా. పుణ్యకర్మ లేదు, పాపకర్మ లేదు, పాప్మా రెండూ లేవు. కర్మ ఎప్పుడైతే లేదో, ఇట్ ఈజ్ ఇండీడ్ వెల్ సెడ్, పిత అపిత భవతి పుత్ర అపుత్ర భవతి తథా మాత అమాత. తల్లి కూడా తల్లి కానిది అయిపోతుంది. తల్లికి సేవ చేయాలి కానీ ఆవిడ లేదనే బతకలేను అన్నట్టుగా ఉండకూడదు. అలాగే తల్లి కూడా కొడుక్కి ఆశీర్వచనం ఇచ్చేసేయాలి తప్ప ఊరికే వెంట పడకూడదు. నా తొడుకు నా కొడుకుని అలా వెంట పడకూడదు, వాళ్ళ దాన్ని వాళ్ళు నుదిరేయాలి. ఈ సలహా వేదాంతం చెప్తే తెలుసుకుంటే పర్వాలేదు, లేకపోతే దెర్ ఈజ్ ఎ హార్డ్ వే టు నో, దిస్ ఈజ్ ఈజీ వే టు నో.
ఈజీ వేలో తెలుసుకోకపోతే ఏమవుతుంది, హార్డ్ వేలో తెలుసుకోవడం అవుతుంది. అది సంగతి. వైరాగ్యం లేకపోతే ఈ ఈ జీవితాన్ని మనం నడిపించలేమండి. వైరాగ్యం ఉంటే గట్టెక్కగలము, వైరాగ్యం లేకపోతే మునిగిపోవడమే తప్ప గట్టెక్కే ప్రసక్తే లేదు. లోకాః కర్మణా జేతవ్యాః జితాశ్చ. ఇది చూడండి ఎలా ఉందో. ఇంకా అప్పుడే అవ్వలేదు. ఇప్పుడు వీడు అగ్నిష్టోమం చేశాడు. అగ్నిష్టోమం చేస్తే వీడి అకౌంట్లో ఏముంది? ఇప్పుడు స్వర్గలోకం ఉంది. నిద్రపోయాడు. ఆ స్వర్గలోకం వీడికి ఉంటుందా ఉండదా? ఉండదు. నరకము ఉండదు. ఇంతవరకు సంపాదించిన లోకాలన్నీ జరిపోతాయి. పుణ్యము జరిపోతుంది, పాపము జరిగింది. రాబోయే సంపాదించబోయేవి ఏమైనా ఉంటే వీడు ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. నేను మళ్ళీ శతచండీ యాగం అయుత చండీ చేస్తానని ప్లాన్ వేస్తూ ఉంటాడు. అవి జారిపోతాయి. జితములు జారిపోతాయి. జేతవ్యములు అంటే భవిష్యత్తులో సంపాదించదగినవి లోకములు, అవన్నీ జారిపోతాయి. ఎందుకని? తత్కర్మ సంబంధాభావాత్ లోకా అలోకాహ. ఆ లోకములను జయించుట కూడా కర్మను బట్టే ఉంటుంది. ఆ కర్మ అంటే ఏ కర్మతో లోకాలను జయిస్తామో ఆ కర్మతోటి వీడికి సంబంధము తెగిపోతుంది. సుషుప్తి ఎందు, జీవన్ముక్తావస్థ ఎందు కూడా అలాగే ఉంటుంది. అప్పుడు లోకములు అలోకములు అయిపోతాయి. నేను అగ్నిష్టోమం చేశానండి, స్వర్గం కోసం ఎదురు చూస్తూ ఉన్నానండి, నాకు తెలిసింది ఆత్మస్వరూపము అకర్త అని తెలిసిందండి, దాంతో అగ్నిష్టోమ కర్మ ఏమవుతుంది? జారిపోతుంది. అప్పుడు ఆ లోకం ఏమవుతుంది? లేకుండా పోతుంది, అలోకమైపోతుంది. తథా దేవాహ. దేవతలు కూడా అంతే. ఇప్పుడు నేను కర్మ చేసే కర్తను. ఏ కర్మ చేశాను? అగ్నిహోత్ర కర్మని చేశాను. అగ్నిహోత్ర కర్మ అంటే ఏమిటి? రెండు ఆహుతులు ఉంటాయి, పొద్దున్న రెండు, సాయంకాలం రెండు. పొద్దున్న రెండు ఎవరికి? అగ్నయే స్వాహ, సూర్యాయ స్వాహ, రెండు రెండు దేవతలు. సాయంకాలం రెండు, అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ, మూడు మూడు దేవతలు ఉంటారు. ముగ్గురు దేవతలు వచ్చారు అగ్నిహోత్ర కర్మలో. ముగ్గురు దేవతలు వచ్చారు. నేను కర్త, అగ్నిహోత్రం కర్మ, నేను ఆరాధించే దేవతలు ముగ్గురు. నేను కర్తని కాను, కర్మ సంబంధం పోయింది, కర్మ సంబంధం తెగిపోయింది. ఇప్పుడు దేవతలు ఏమవుతారు? గాయబ్ అయిపోతారు. ఆత్మలో విలీనం అయిపోతారు. అంతా విలీనం అయిపోతుంది. ఇంకేం మిగలదు. ఇంకా దేవతలు కూడా ఉండరు. ఆ దేవతలు కూడా ఇంకా వీడి జోలికి రారు. వీడిని వదిలిపెట్టి ఇంకొకటి దగ్గరికి పోతారు. అలా చెప్పారు. అది కూడా బృహదారంగికంలో అలా కూడా చెప్పారు. ఇంక వీడెందుకు మనకు ఉపయోగం లేదయ్యా? వీడు వీడు ఆహుతులు ఇవ్వడు, ఏమీ ఇవ్వడు. కర్త కర్త ఉంటే కదా, వాడు కర్త అయితే ఆహుతులు ఇస్తాడు. కర్త కాకపోతే నాకు స్వర్గం వద్దు అన్నవాడిని ఇంద్రుడు ఇంకేం బెలిపించగలడు? కాబట్టి దేవతలు కూడా అదేవతలు అయిపోతారు. అంచేతనే జ్ఞాని ఏమంటాడంటే, ఏమండి మీరు వరుణుణ్ణి పూజించండి అంటే, వరుణుడు కూడా ఆత్మస్వరూపుడే అంటాడు తప్ప, పనికట్టుకుని కర్త అయి వరుణాయ నమః అని మళ్ళీ పనికట్టుకుని పూజ చెయ్యడు. ఎందుకంటే వరుణుడు కూడా ఆత్మస్వరూపమే. సో మేము మాట్లాడితే అదే పూజ, గాలి పీలిస్తే అదే పూజ, ఇటు అటు నడిస్తే అదే పూజ. సో అని శంకరులు చోట చెప్పారు. సో ఆయన ఏమన్నారంటే, ఆత్మాత్వం గిరిజామతి అన్నారు. ఓ శివ, ఆత్మ అంటే నా ఆత్మ నువ్వేనాయా అన్నారు. మరి పార్వతి ఏమిటంటే నా బుద్ధియే పార్వతి అన్నారు. సో కాబట్టి గతి ప్రాదక్షిణ్య విధి అనేది అంటారు. అంటే నడక ఏదైతే గలదో, మేము ప్రదక్షిణం చేసినట్టే. సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు అయినప్పుడు డైమండ్ పాయింట్కి వచ్చి వెళ్ళేప్పటికీ ప్రదక్షిణం అయిపోయింది అంతే. దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్. కాబట్టి ఇంకా దేవతలు అలా వెళ్ళాడుతూ ఉంటారు. ఆ భేదాలన్నీ పెట్టుకుని ఈ దేవత వేరు ఆ దేవత వేరు అంటూ ఏముండదు. తథా దేవాహ. ఎందుకో తెలుసిన? కర్మాంగభూతాహ తత్కర్మ సంబంధాత్యయాత్ దేవా అదేవాహ. ఈ దేవతలు కర్మలో అంగమై ఉంటారు. చూడండి మీరు ఆలోచన, అంటే కర్మ లేకపోతే దేవత ఉండదు. మరి మీరు గమనించాల్సి ఉంటుంది, అవన్నీ రిలేటివ్. ఏమండి, లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది?
సంపదను కోరి లక్ష్మీదేవుని పూజించేవాడు ఉన్నప్పుడే లక్ష్మీదేవి ఉంటుంది. ఈ సృష్టిలో సంపదను కోరి లక్ష్మీదేవుని పూజించేవాడు లేడనుకోండి, అక్కడ లక్ష్మీదేవి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారనుకోండి, లక్ష్మీదేవి ఉంటుందా? ఉండదు. ఎందుకని? లక్ష్మీదేవిని పూజించేవాడు ఎవడో ఉండడండి అక్కడ, అది గురించి లక్ష్మీదేవి ఉండదు. అలాస్కా వెళ్ళారనుకోండి, శ్రీరాముడు ఉంటాడా? ఉండడు. శ్రీరాముడిని పూజించేవాడు ఉండాలి, అప్పుడే శ్రీరాముడు ఉంటాడు. కర్త ఉండాలి. కర్తకి కర్మకి సంబంధం తెగిపోయి వీడు కర్తృత్వం నుంచి ఎప్పుడైతే పైకి పోతాడో అప్పుడు దేవతలందరూ కూడా గాయబ్. దేవాహ అదేవాహ తథా వేదాహ. వేదాలు అలాగే అవుతాయి. ఎందుకని? వేదాలు అలా ఎందుకు అవుతాయి? వేదాల్లో ఏమున్నాయి? సాధన సాధ్య సాధన సంబంధాభిదాయకాహ మంత్రలక్షణాహ చ. అది వేదాలు అంటే ఎలా ఉంటాయి? మంత్రముల రూపంలో ఉంటాయి. ఆ మంత్రములలో ఏముంటుందంటే, ఈ దేవతని ఈ విధంగా మీరు ఆరాధిస్తే దాన్ని సాధన అంటారు. సాధనము ఈ లోకం లభిస్తుంది, అది సాధ్యము. ఈ సాధనము అంటే ఈ కర్మ చేయడం, ఈ దేవతని ఈ విధంగా ఆరాధించడం అనే సాధనానికి, ఆ లోకమును పొందుట అనే సాధ్యానికి మధ్య నుండే సంబంధం ఏది గలదో దానిని సాధన సాధ్య సంబంధము అని అంటారు. జేబులో 1000 రూపాయలు పెట్టుకుని మాల్లో ప్రవేశిస్తారు. ఈ 1000 రూపాయలు ఏమిటి? సాధనము. మాల్లో ఉన్న వస్తువులు సాధ్యము. వాటి రెండింటికి సంబంధం ఏమిటి? ఈ 1000 రూపాయలని తన దగ్గరికి లాక్కుంటోంది ఆ మాల్ దగ్గర ఉన్న వస్తువు, అలా లాక్కుంటుంది కదా, ఏదో సంబంధం ఉండబట్టే లాక్కుంటుంది. మరి నన్ను లాగుతోందంటే నువ్వు 1000 రూపాయలు పట్టుకున్నావు కాబట్టి నిన్ను కూడా బరబరా ఈడ్ చేస్తోంది కదా, ఆ సంబంధం ఉంది. దాన్ని సాధ్య సాధన సంబంధము లేకపోతే సాధన సాధ్య సంబంధము అంటారు. ఆ సంబంధాన్ని మంత్రాలు చెప్తూ ఉంటాయి, అంటే కర్మకాండలో ఉండే మంత్రాలు ఆ సంబంధాన్ని చెప్తూ ఉంటాయి. కాబట్టి కర్మ సంబంధం ఉండాలండి. వేదంతో వీటికి సంబంధం ఉండాలన్నా కూడా కర్మ సంబంధం ఉండాలి. అభిధాయకత్వేనా కర్మాంగభూతాః. కాబట్టి మంత్రముల రూపములో ఉండే వేదములు, మంత్రలక్షణాః వేదాః, మంత్రముల రూపములో ఉండే వేదములు ఏవైనాయి ఇప్పుడు కర్మకే అంగములై కూర్చున్నాయి. సాధ్య సాధన సంబంధాన్ని చెప్తూ కర్మకే అంగములయ్యాయి. ఏ మంత్రాలండి? అధీతాః అధ్యేతవ్యాశ్చ. ఇంతకుముందు మీరు వల్లించిన మంత్రాలు కర్మ సంబంధాన్ని బట్టి వచ్చాయి. ఈ పైన మీరు వల్లించబోయే మంత్రాలు కూడా కర్మ సంబంధాన్ని బట్టే వస్తున్నాయి, కర్మకి అంగంగా ఉన్నాయి. కర్మ నిమిత్తమేవా సంబధ్యంతే పురుషేణ. మనిషితోటి ఈ మంత్రాలకి సంబంధం వచ్చింది. ఎలా వచ్చిందనుకుంటున్నారు? కర్మ కారణంగా వచ్చింది. మీరు గాయత్రీ మంత్రం అలర్ట్ పెట్టండి, అది నిత్యకర్మ మోక్షంలోకి పోతుంది. మీరు ఏదైనా ఒక మంత్రాన్ని మీరు టేకప్ చేసి జపిస్తున్నారనుకోండి, ఏదో ఒక మంత్రం దృష్టాంతం తీసుకోండి, ఏదో ఒక మంత్రం గణపతి మంత్రాన్ని పఠించారనుకోండి, ఊరు వెళ్ళే ముందు గణపతి మంత్రాన్ని పఠించారనుకోండి. ఎందుకు గణపతి మంత్రాన్ని పఠించారు మీరు అంటే, గణపతి దేవుణ్ణి మనం ఆరాధిస్తే విఘ్నాలు ఉండవు అని అనుకుని మీరు గణపతి మంత్రాన్ని పఠించారు. కాబట్టి గణపతి దేవుని ఆరాధించుట అనే కర్మ ఉండబట్టి గణపతి మంత్రం వచ్చింది, గణపతి అనే దేవుడు దేవత వచ్చింది. దేవత దేవాహ దేవాహ అప్పుడే అయిపోయింది, మంత్రం వచ్చింది కర్మని బట్టి వచ్చింది. సపోజ్ మీకు విఘ్నం మాట లేదు, గణపతిని ఆరాధించే ప్రసక్తి లేదనుకోండి, మంత్రం వస్తుందా? రాదు. మంత్రం అలా వస్తుంది. ఒకతను శని మంత్రాన్ని వల్లించేస్తున్నాడు. ఎందుకు వచ్చింది శని మంత్రం? ఎందుకు వచ్చింది అంటే, శని నాకు హాని చేస్తుందనే భయము, శనిని ఆరాధిస్తే హాని తొలగుతుందనేటువంటి నమ్మకము, దాన్ని బట్టి శని మంత్రం వచ్చింది. కాబట్టి కర్మని బట్టి మంత్రం వచ్చింది. లోకంలో అనేక మంది అనేక మంత్రాలను ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు, కర్మని బట్టి వస్తాయి మంత్రాలు. మంత్రబలము అని ఒక ప్రోగ్రాం ఉంది, అది అరగంట వస్తుంది.
ఆ ప్రోగ్రామ్ చెప్పి ఆయనకి సంస్కృతం రావు మంత్రాలు కూడా రావు అయినా పర్వాలేదు పర్వాలేదు ఎందుకంటే తెలిసి చెప్పడం వేదానువచనం అని తైత్రీయంలో వస్తుంది వేదానువ ఇతిత్రిశంకోర్ వేదానువచనం అక్కడ భాష్యకారులు ఏమంటారంటే త్రిశంకు మహర్షి వేద తెలుసుకుని అను ఆ తరువాతనే వచనం చెప్పినాడు అని అంటారు త్రిశంకు మహర్షి కాలంలో అలా ఉండేది వాళ్ళు తెలుసుకుని తరువాత చెప్పేవారు ఇప్పుడు ముందు చెప్పేస్తూ ఉండడం వచనం అను ఆ తరువాత తెలిస్తే తెలుస్తుంది ఒక అతను అన్నాడు వేదాంతం నేను పాఠం మొదలుపెట్టేశానని చెప్పడం అన్నారు అంటే ఇంకో కొంచెం కాలం చదువుకోవచ్చు కదా అన్నాను నేను అంటే చెప్తుంటే అదే తెలుస్తుందిలేండి అన్నాడు ఇది వచనం అను వేద త్రిశంకు దగ్గరికి వెళ్ళేప్పటికేమిటి వేద అను వచనం కాబట్టి సో ఎనీవే కనుక ఆ కర్మ సంబంధాన్ని బట్టి మంత్రాన్ని అధ్యయనం చేయడం అనేది వచ్చినది పురుషుడితోటి మంత్రాలకి సంబంధం కర్మని బట్టి వచ్చింది కర్మ నిమిత్తమేవ సంబధ్యంతే పురుషేణ తత్కర్మాతిక్రమణాత్ ఏతస్మిన్ కాలే వేదాః అపి అవేదాః సంపద్యంతే ఆ కర్మను దాటివేసి వీడు వెళ్ళిపోయినాడు కనుక ఆ సుషుప్తి అవస్థలో ఉండేటువంటి ఆత్మస్వరూపమై ఆత్మస్వరూపము లేదా జీవన్ముక్తుడు జాగ్రత్త అవస్థలో జీవన్ముక్తుడు కూడా కర్మను దాటేసి వెళ్ళిపోయినాడు కనుక వాడి దృష్టిలో వేదములు కూడా అవేదములు అగును శ్రమణోశ్రమణ తాపసో తాపస ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య